అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో నారా లోకేష్ సిఐడి విచారణకు హాజరయ్యారు. మరి కాసేపట్లో విచారణ పూర్తి కాబోతుంది. ఇన్నర్ రింగ్ రోడ్ లో అక్రమాలు జరిగాయంటూ లోకేష్ కు ఇటీవల సిఐడి నోటీసులు జారీ చేసింది. ఇక దీనిపై కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఆయన ఈ నెల 4న హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఉన్నత న్యాయస్థానం సిఐడికి పలు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. విచారణ సమయంలో లోకేష్ తో పాటు న్యాయవాదిని అనుమతించాలంటూ కూడా సిఐడికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే సిఐడి అధికారులు లోకేష్ ని విచారిస్తున్న సమయంలో న్యాయమూర్తిని కూడా అనుమతించారు. మరి కాసేపట్లో లోకేష్ విచారణ పూర్తి చేసుకుని బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. మరి కాసేపట్లో లోకేష్ విచారణ పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ఏపీ స్పెషల్ కరెస్పాండెంట్ గాంధీ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. గాంధీ, మరి కొద్దిసేపట్లో లోకేష్ సంబంధించినటువంటి సిఐడి విచారణ పూర్తి వస్తుంది. ఎందుకంటే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే విచారణ జరపాలని చెప్పి హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఈ సిఐడి పోలీసు అయితే మాత్రం లోకేష్ ను విచారించడం జరిగింది. అట్లాగే అతని అడ్వకేట్ సమక్షంలోనే ఈ విచారణ కూడా జరగాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడంతో లోకేష్ తో పాటు అడ్వకేట్ కూడా వెళ్ళడం జరిగింది. ప్రస్తుతానికైతే కనుక లోకేష్ సంబంధించిన విచారణ పూర్తయినట్టు కూడా తెలుస్తుంది. అయితే కొన్ని కొన్ని పత్రాల మీద సంతకాలు పెట్టడం కానీ ఇతర ఫార్మల్ వర్క్ ఉండటం వల్ల ఇంకా బయటికి రాలేదు. మరి కొద్ది నిమిషాల్లోనే లోకేష్ బయటకు రావడానికి అయితే మాత్రం అంతా కూడా రంగం సిద్ధం అవుతుంది. అయితే తెలుగుదేశం పార్టీ చేతులు భారీగా సిఐడి కార్యాలయం వరకు తరలి రావడంతో పోలీసులు అయితే మాత్రం కొంత వాళ్ళని కట్టడి చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ సందర్భంగా పోలీసులకి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి అయితే మాత్రం కొంత వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు తీరుపైన కూడా టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ విచారణ పూర్తయి బయటికి రాగానే ఉండవల్లి నివాసానికి లోకేష్ వెళ్తారు. వెళ్ళిన తర్వాత పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలతో భేటీ కానున్నారు. గాంధీ, అంటే 5 కి అలా క్లోజ్ చేయాలి విచారణ అని చెప్పిన నేపథ్యంలో కూడా హైకోర్టు ఇంకా బయటికి రాకపోవడం, ఎగ్జాక్ట్ ఇంకా ఇంకొక 10 మినిట్స్ లో 6 కూడా అవుతుంది, 1 అవర్ లేట్ అవుతుంది. సో ఇంకా లోకేష్ బయటికి రాకపోవడానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు అంటారు? అంటే విచారణ అయితే మాత్రం పూర్తయి ఉంటుంది. 5 గంటల వరకే విచారణ చేయాల్సిన కోర్టు ఆదేశాలు నేపథ్యం విచారణ పూర్తయి ఉంటుంది. ఇంకేమన్నా వాళ్ళు రాసిన స్టేట్మెంట్స్ మీద అక్కడ మీద సంతకాలు తీసుకునేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో అది ఇంకా ఉన్న కారణంగా అది జరుగుతున్న కారణంగానే ఇంకా లొకేషన్ ని బయటికి విడిచిపెట్టలేదని చెప్పి భావించాల్సి ఉంటుంది. అయితే ఈ రోజు జరిగినటువంటి విచారణ సరిపోయిందా లేకపోతే మరోసారి తనని విచారించాల్సి ఉంటుందా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. మొత్తానికి కోర్టు ఆదేశాల ప్రకారమే ఆర్టీఎం సిఆర్పిసి నోటీస్ ఇచ్చి విచారణ జరిపారు కాబట్టి ప్రస్తుతానికి కనుక ఈ కేసులో ఇంకా తదుపరి విచారణ ఉంటుందా లేదా అనేది తెలియాల్సి ఉంది. దీపిక, రైట్, థ్యాంక్ యూ గాంధీ.